हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट अंजलि व्लॉग्स। प्लीज अंडी नन सपोर्ट चेयंडी। मीकु वीडियो नच्चिनट्टयिते तप्पकुंडा ओक लाइक चेयंडी। ओकेना फ्रेंड्स, ई रोजु मैटर एंटंटे मनकु नाइट मिगिलिपोयिन अन्नम उंटुंदि कदंडी, अदि मनं पाडेयकुंडा इला ब्रेकफास्ट गा अयिना टिफिन गा अयिना प्रिपेर चेसुकोवच्चन्नमाट। चूडंडी ईवनिंग स्नाक्स लागा नेनु प्रिपेर चेसानु। మిగిలిన అన్నంతో చూడండి పునుగులు రెడీ చేశానన్నమాట। ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు। నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి। ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో చూడండి। ఇలా ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నా నేను, అప్పుడే వండిన రైస్ ని కూడా తీసుకోవచ్చు అన్నమాట చల్లారిన తర్వాత। ఇదైతే మిగిలిపోయిన అన్నము, పాడేయకుండా మనం ఈజీగా పునుగులు చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో మనం చూసేద్దాం। చూడండి, ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ అన్నం మొత్తం వేసేసుకోవాలి। చూడండి, ఒక కప్పు దాకా రైస్ తీసుకున్నాను। ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు। కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి। చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి వేసేసుకుందాం। ఒక బౌల్ తీసుకున్నాను, ఇప్పుడు అందులోకి మనం ఇది మొత్తం వేసేసుకోవాలి। చూడండి, ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి, మొత్తం ఉన్న మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి। చూడండి, ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి। అందులోనే కొద్దిగా కారం పొడి, టేస్ట్ కి తగ్గట్టు salt, ఉల్లిపాయ ముక్కలు కూడానే యాడ్ చేసుకోవాలి। చూడండి, ఇలా మొత్తం ఉల్లిపాయలు వేసేసుకోవాలి। అందులోనే కొత్తిమీర, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి। చూడండి, ఇప్పుడు వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి। మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట, పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేయాలి। చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి మనం। ఇందులో చాలా పల్సగా ఉంటే కొద్దిగా శనగపిండి వేసేసుకోవచ్చు, గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసేసుకోవచ్చు అన్నమాట। చూడండి, ఇలా పునుగుల కన్సిస్టెన్సీ రావాలి। ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకోవాలి, నేను మర్చిపోయాను। జీలకర్ర వేసేసి బాగా మిక్స్ చేసుకో। చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టేసాను, అందులో మనం ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాం। చూడండి, ఆయిల్ అయితే వేసేసుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కాలి। చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి। చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి, చేతికి ఎక్కువ పింటంటకుండా వాటర్ లో తడుపుతూ వేసుకోవాలన్నమాట। సేమ్ పునుగులలాగా చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి। ఆగు కిట్టు డాడీ, మా కిట్టు ఏడుస్తున్నాడండి। చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి। ఇలా బాల్స్ లాగా వేసేసుకొని ఒక 1 మినిట్ దాకా అట్లానే ఉంచిన తర్వాత మనం గరిటతో తిప్పాలండి। చూడండి, ఇలా ఒక 1 మినిట్ పెట్టిన తర్వాత మనం ఇలా అంటూ వేయించుకోవాలి। ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి, ఇలా అంటూ వేయించుకోవాలి। చూడండి, ఇలా మంచిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి, మనకి ఇవి తొందరగా వేగుతాయి అన్నమాట। చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇలా అంటే ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట। చూడండి, ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం। ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుందాం। ప్రతి వాయి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి।
చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోండి. ఓకేనా, మొత్తం అయితే ఇలా వేసేసుకుందాం. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత మనం ఇవన్నీ ఇలా మలిపేసుకుందాం. ఇలా అంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా అంటూ వేయించుకోవాలి కలర్ మారేదాకా. మా కిట్టు అయితే ఈరోజు బాగా ఏడుస్తున్నాడండి. చూడండి, వేగాక మనం మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆయిల్ మొత్తం పోయేదాకా ఇలా అనేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి, ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో చూడండి, కనిపిస్తున్నాయా. ఇలా మనం మిగిలిపోయిన అన్నంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ ఆన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.